అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వైసీపీలోనే కొంతమంది దొంగయేదవులు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారండి. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో తప్పు పట్టుకుందామని చూస్తారు, ఆయన మాటలను వక్రీకరించాలని చూస్తారు. ఆల్రెడీ గతంలో కూడా వ్యవసాయం దండగా అన్నారని వక్రీకరించారు, అలాగే ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని వక్రీకరించారు. ఆయన అన్న మాటను కూడా వక్రీకరించి వేరే అర్థం పెడార్థాలు తీసి లబ్ధి పొందారు 2019లో. కానీ ఇంకా వక్రీకరిస్తే ఇంకా నమ్మే జనం ఉన్నారండి. ఇది జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలిసిపోయి కూడా, అయినా కూడా పాపం వాళ్ళకున్న ఆయుధం అదొకటే, వక్రీకరణ, అబద్ధాలు, మోసాలు, ఇదే వైసీపీ బతుకు. దానిలో భాగంగా 12 లక్షల మంది ఫాలోవర్స్గా ఉన్న వైసీపీ అఫీషియల్ పేజ్లో ఒక పచ్చి అబద్ధాన్ని పెట్టారు. ఈ ఎదవలకి ఇదో కుక్క కాడుకు చెప్పుదెబ్బ అన్నట్టు ఆ చెప్పుదెబ్బలు తిన్నాకే వీళ్ళకి బుద్ధి వస్తుంది అనుకుంటా అండి. ఒకసారి చూడండి వాళ్ళ వక్రీకరణ ఎలా ఉందో. ఈ పైన రాశారు చూడండి, ప్రజలు మన్నన పొందాలంటేనట మంచి చేయని చరిత్ర ఉంటే తప్పుడు ప్రచారాన్ని నమ్ముతారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారట, మంచి చేసిన చరిత్ర ఉంటే చేసిన మంచి మాత్రమే చెప్తారట. అబ్బాబ్బాబ్బా మెచ్చుకోవాలరా బాబు మీ బిల్డప్ని. ఒకసారి చూడండి అక్కడ జరిగింది ఏంటో. బాబాయిని చంపి వేరే వాళ్ళ పైన నెప వేసిన వ్యక్తి, తల్లిని చెల్లెల్ని చూసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని చూసుకుంటారని నమ్మకం లేదు. ఆ విషయాలే మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ రెండు అబద్ధాలండి, బాబాయిని చంపింది అవినాష్ రెడ్డి, బాబాయిని చంపిన విషయం ఆల్రెడీ జగన్ గారికి తెలుసు, అందరికన్నా ముందే తెలుసు అని ప్రజలందరికీ తెలీదా? అవినాష్ రెడ్డిని నా కన్నుతో సమానం అని ఈయన వెనకేసుకొచ్చిన విషయం తెలీదా? తెల్లవారుజామున 5:30కి బాబాయ్ చంపినట్టు తెలితే సాయంత్రం దాకా బాబాయ్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళలేదు జగన్ గారు, ఆ విషయం తెలీదా? లేదా తల్లిని చెల్లిని హైదరాబాద్ వెళ్ళగొట్టడం తెలీదా? సునీతారెడ్డి అనే మరో చెల్లిని బెదిరించిన విషయం తెలీదా? ఏం తెలీదు ప్రజలకి? అందులో ఏ అబద్ధం ఉంది? సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు, సొంత బాబాయ్ని చంపినోడికి ఒత్తాసు పలుకునోడు ఈ రాష్ట్రానికి ఎలా మేలు చేస్తాడు? ఆ విషయం ప్రజలందరికీ తెలియజేయాలని చంద్రబాబు నాయుడు గారు అంటే అందులో లేని మాటే ఉంది, అంత విడ్డూరం ఏముందిరా? ఆ మాటను కట్ చేసుకుని అక్కడ పెట్టేసుకుని దాన్ని ఏదో పైన మీరు ఎడిటింగ్ చేసేసుకుంటే ప్రజలు నమ్ముతారా? మరి ఇంత ఎదవల్ల బిహేవ్ చేస్తున్నారా? దీనికి జగన్ గారు ఏదో గొప్ప సూక్తులు చెప్పేస్తాడేటండి. చూడండి ఒకసారి, ఆ విషయాలే మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, ఆ విషయాలే మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అది నిజమే, ఆ విషయాలే తీసుకెళ్ళాలి. సొంత ఇంట్లో వాళ్ళు పట్ల అంత క్రూరంగా ప్రవర్తించిన జగన్ గారు పేద ప్రజలు బాగా చూస్తాడా? 30 రూపాయలు ఇవ్వడమే బాగా చూడమా? ఇప్పుడు జగన్ గారు వచ్చి నీతి వాక్యాలు చెప్తారు, జగన్ బాబా వచ్చి అని మా పిల్ల సజ్జలు పెట్టాడు ఈ వీడియో, చూడండి ఏం మాట్లాడతాడు. మీరంతకు మీరే గ్రామాలు తిరుగుతున్నారు, మీరంతకు మీరే ఇళ్ళకు పోతూ ఉన్నారు, మీరంత ఇది ఒక అబద్ధం. వాళ్ళంతకు వాళ్ళే పోవట్లేదు, దానికి ఆధారం కూడా చూపిస్తాను నేను. మీరే ప్రతి ఇంటికి పోయేటప్పుడే ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఏమేమి మెయిల్ జరిగింది అని చెప్పి లెటర్ తీసుకొని పోతున్నారు. మీరంతకు మీరే మీకే అనిపిస్తుంది ఓహో ఇంత మెయిల్ జరిగింది. ఇంత పచ్చ అబద్ధాలు వాళ్ళ ముఖం మీద ఎలా చెప్పగలుగుతావు జగన్ అన్న? వాళ్ళని వాలంటీర్లుగా గ్రోసారదులుగా నియమించింది నువ్వు, ఇంటింటికి తిరగాలని వాళ్ళకి కమాండ్ ఇచ్చింది నువ్వు, దాంతోపాటు ఎమ్మెల్యేలను కూడా గడప గడపకి తిరగాలి, ప్రతి గడపకి వెళ్ళి ముష్టెత్తుకు రావాలని నువ్వు డిమాండ్ పెట్టింది నువ్వు, ఎవడెవడ తిరగట్లేదో వాడికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వనని వాళ్ళ సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసింది నువ్వు, మళ్ళీ వాళ్ళ ముఖం మీదే మీ ఎంతటి మీరే తిరుగుతున్నారని ఎలా చెప్పగలుగుతున్నావు అన్న? అన్న ఏదైనా కోర్స్ ఏమైనా చేయాలా దీనికి? లేకపోతే ఏమైనా ట్రైనింగ్ కానీ హిప్నటిజం కానీ ఏమైనా చేయించుకోవాలా? ఎందుకంటే పబ్లిక్ వాళ్ళ ముఖం మీద అబద్ధం చెప్పడానికి, వాళ్ళకి అబద్ధం అని తెలుసు, వాళ్ళకి తెలుసు అనే విషయం మీకు తెలుసు, అయినా కూడా అబద్ధం చెప్పాలంటే బాబ్బాబ్బాబ్బా అసలు సూపర్ అన్న బాబు నువ్వు. ఇంటికి మన హయాంలో అనేది మీకు కూడా కంటికి కనిపించే విధంగా కనిపిస్తాం. ఒక్కొక్కరికి ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లమ్మ పేరుతో అక్క పేరు రాస్తూ అక్క మీ ఇంట్లో పెన్షన్ ఈ మేరకు వచ్చింది. పెన్షన్ అంటే రోజుకి 40 రూపాయలు, అమ్మఒడి అంటే రోజుకి 32 రూపాయలు, చేయొత్తు అంటే రోజుకి 39 రూపాయలు. ఇదేనన్నయ్య నువ్వు చేసిన మంచి చెప్పన్నయ్య? మేరకు వచ్చింది మీ ఇంట్లో చేయూత, ఈ మేరకు వచ్చింది ఆసరా, ఈ మేరకు వచ్చింది మీకు ఇంటి స్థలం, ఈ మేరకు వచ్చింది ఇల్లు కూడా ఖర్చు, ఈ మేరకు ప్రభుత్వం సహాయపడింది అని మీకు కూడా అర్థమయ్యేట్టుగా కనిపిస్తాం. ఆ లెటర్ని తీసుకుని పోయి ఆ ప్రతి ఇంటికి ఇచ్చేటప్పుడు ఆ ఇంటికి ఈ మేరకు మేలు చేయగలిగినామని సాటిస్ఫాక్షన్, సంతృప్తి స్థాయిలో చివరికి మనకు ఓటు వేయని వాళ్ళకి 30 రూపాయలు, నీకేమో 100 కోట్లు నువ్వు వాళ్ళకి మేలు చేసావన్న జగన్ అన్న? లేదా వాళ్ళ నీకు ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చి ఇన్ని 1000 కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చారా? ఏంటన్నా ఈ రివర్స్ డ్రామా? ఎందుకింత నాటకం? ఎందుకింత సానుభూతి డ్రామా? కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, ఇచ్చేదే ముష్టి 30 రూపాయలు,
దాంట్లో కూడా కులం మతం రాజకీయం కూడా చూస్తావన్న మళ్ళీ నీ ఆల్రెడీ చూస్తున్నావు కానీ చూడలేదని మళ్ళీ ఇదొక అబద్ధం పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్ గా మంచి చేయగలిగి ఆ చేసిన లెటర్ని తీసుకొని మీరు ముందుకు పోతున్నారు ఇంటికి ప్రతి ఇంటికి పోతాము సో ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి మనం వెళ్ళి అమ్మ ఇవన్నీ జరిగాయా లేదా మీరే చెప్పండి తల్లి జరగకపోతే మా తప్పు తల్లి జరిగాయని చెప్పి ఏకంగా జగన్ అన్న లెటర్ రాసి పంపించండి జరిగాయా లేదా అని ఇంతగా అడుగుతా అడిగి ఏంట్రా వాడుతున్న జగన్ అన్న జరిగాయా లేదా జరగకపోతే మాది తప్పు జరిగాయా లేదా చెప్పండి అక్క మరి వాళ్ళని అలాగన్నప్పుడు అక్క చెల్లెలు తిరిగి అడుగుతున్నాను ఒక ప్రశ్న ఏంటి 30 రూపాయలు ముష్టి ఇవ్వడానికి జగన్ అన్న సీఎం అయింది ఈ రాష్ట్రానికి భవిష్యత్తు చూపించడానికి అభివృద్ధి చేయడానికి మా పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి లేకపోతే వీడికి ఇండస్ట్రీలు తీసుకురావడానికి దీనికోసం కదా జగన్ అన్న ముఖ్యమంత్రి అయింది ఈ 30 రూపాయలు ముష్టి అయినాక అని కానీ వాళ్ళు తిరిగి ప్రశ్న అడిగితే మరి ఏం చెప్పాలో అది కూడా చెప్పండి అన్న మీ వాళ్ళకి మీ ఎమ్మెల్యేలకి గృహసారథులకి వాలంటీర్లకి అది కూడా ట్రైనింగ్ ఇవ్వండి ఏవి డ్రామా ఆడుతున్నాం అన్న జరిగాయా లేదా జరగకపోతే మా తప్పు ఈ అమ్మా ఎంత ఘోరం ఎంత నటన ఆఫ్టర్ ఆల్ పదవుల కోసం ఇంత నటన ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం అన్న మీరు సంపాదించిన ఆ ఆస్తి అంతా ఆ డబ్బు అంతా మీరు అనుభవించగలరా అందులో 1% కూడా మీరు అనుభవించలేరు ఈ లోపల మన వయసు అయిపోద్ది మన కాలం అయిపోద్ది ఎందుకన్నా ఇంత తాపత్రయం మళ్ళీ ఉన్నది ఇద్దరు ఆడపిల్లలే ఇద్దరు ఆడపిల్లల కోసం 100 కోట్ల ఎందుకన్నా మన తర్వాత ఏమైపోద్ది అన్న ఆ ఆస్తి అంతా జరిగాయి అని వాళ్ళ దగ్గర నుంచి సంతోషం చూసినప్పుడు నిజంగా ప్రజాప్రతినిధులుగా మనకి ఇంతకన్నా ఏం కావాలి ఆపన్నా ఆపన్నా బాబు ఆపన్నా నీకు నమస్కారం ఇంత ఘోరంగా యాక్ట్ చేయకన్నా జనాలకు అసహ్యం వచ్చేస్తుందన్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగలేదు జనాలు రేట్లు ఎక్కువైపోయి పెరిగిన రేట్లతో బాధలు పడలేక పెరిగిన కరెంటు బిల్లులు కట్టలేక పెరిగిన ఆర్టీసీ తిరగలేక పెరిగిన చెత్త పనులు ఇన్ని దారుణాలు అనుభవిస్తూ చదువుకున్న బీటెక్ పిల్లలు ఖాళీగా ఉంటున్నారు లేదంటే పెయింటింగ్కి వెళ్తున్నారు ఆటోలు తోలుకుంటున్నారు ఏడు ఉద్యోగాలు రాక ఐటీ సెక్టర్ లేక కొత్త కంపెనీలు రాక భవిష్యత్తు అంతా అంధకారం అయిపోయిందని 10,71,000 కోట్లు అప్పు చేసామని మేము బాధపడుతూ ఉంటే ఎందుకన్నా ఇలాంటి డ్రామాలు ఎందుకు ఇంకా ఇలాంటి సెంటిమెంట్ మ్యూజిక్లు ఆయన అన్నమాట నిజమే కదా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు బాబాయ్ చంపిన వాళ్ళకి నువ్వు వత్తాసు పలుకో తల్లిని చెల్లిని బయటికి ఎంటేసావు ఆ సునీత రెడ్డి గారిని ఇంకొక చెల్లిని నువ్వు బెదిరించావు ఏంటన్న ఇంకా ఎవరో నమ్ముతారు ఇంకా నీ ఇంత నటన వేస్ట్ అయిపోతుందని నా బాధ ఇదే నటన ఏమైనా సినిమాల్లో చేసుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది మీరేమో నటిస్తున్నారు ఆ నటన ఏమో ప్రజలకు అర్థమైపోతుంది ఇదేంటి సొంత తల్లిని చెల్లిని బయటికి ఇంటేసినాడు మా గురించి ఏం చేస్తాడు మా నెత్తి మీద 10,71,000 కోట్లు అప్పు తెచ్చి మాకు రోజుకు 30 రూపాయలు చెప్పినా సంవత్సరానికి అమ్మ కూడా 13,000 లేకపోతే చేయొత్త పేరుతో 15,000 18,000 ఈ వేసేసి అతను మాత్రం ఇసుక లెక్కరు మొత్తం కుంభకోణాలని చేసాడట 1,000 కోట్లు 100,000 కోట్లు సంపాదించుకున్నాడంటే ప్రజలందరికీ అర్థమైపోయింది ఎవరున్నారన్న తింగరోళ్ళు ఇంకా ఇక్కడ ఇంకా నీ డ్రామాలు నమ్మటానికి ఈ రాష్ట్రంలో ఎవరున్నారు అయితే మీకు ఆధారం కూడా ఒకటి చూపించాలి కదండి మీకు మీరుగానే మీ అంతటి మీరుగానే మీకు మీరుగానే వెళ్తున్నారు అంటాడు కదా అన్న అది అబద్ధం అని చెప్పాను కదా దానికి ఆధారం చూపిస్తాను రండి వైసీపీ ఎమ్మెల్యేలు సమన్వయ కర్తలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు సీఎం జగన్ గడప గడపలో గ్రాఫ్ మెరుగుపరచుకోకపోతే సీట్ మార్చేస్తానని అన్నారు ఈ విషయం దాని అర్థం ఏంటి గడప గడపలో గ్రాఫ్ పెంచుకోవడం అంటే గడప గడపకి తిరగండి మీరు తిరగకపోతే మీ సీటు మార్చేస్తాను మీరు తిరిగి ఇక్కడ నేను చెప్పిన అబద్ధాలు ఈ 30 రూపాయల పథకాలు ఈ ముష్టి మీకు అందిందా లేదా అందితే మళ్ళీ మాకు ఓటేసేయండి అభివృద్ధి అవద్దు ఏం వద్దు మేము ఎన్నో అక్రమాలు చేసుకుంటాం నేరాలు చేసుకుంటాం ఘోరాలు చేసుకుంటాం జనాలు చంపుతాం అయ్యని మీరు పట్టించుకోవద్దు 30 రూపాయలు వస్తే మీరు మాకు ఓటేయండి అని గడప గడపకి తిరగండి గడప గడపకి వెళ్ళి ఈ అబద్ధాలు చెప్పండి అని జగన్ అంటాడు మీరు ఇంటింటికి అందరికీ వెళ్ళి చెప్పండి తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడని అందరికీ తెలియజేయండి ఈ ప్రమాదాన్ని ప్రజలందరికీ ముందుగా తెలియజేయండి అని చంద్రబాబు నాయుడు గారు అంటే అది అబద్ధం అట కానీ ఈయన ఈ అబద్ధాలు చెప్పడానికి గడప గడపకు తిరగాలి అది ఎలా బెదిరిస్తున్నాడు చూడండి మొహమాటం ఉండదని కరాఖండిగా చెప్పేశారు గ్రాఫ్ పెంచుకునేందుకు అక్టోబర్ వరకు టైం ఇచ్చారు జగన్ పనితీరు మెరుగుపరచుకోకపోతే మాత్రం తనను బాధ్యుడిని చేయొద్దన్నారు స్టార్ట్ అవుతాయి సర్వే రిపోర్ట్లన్నీ కూడా చూడడము మనం డెసిషన్ తీసుకోవడము అవన్నీ కూడా పర్ఫార్మెన్స్ లో ఎమ్మెల్యేలకు పర్ఫార్మెన్స్ ప్రజల్లో బాగుంది అని అంటే అదే ఎమ్మెల్యేని ఖచ్చితంగా కొనసాగిస్తుంది ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగోలేదని అంటే అదే ఎమ్మెల్యేని కొనసాగించడం కుదరదు పెర్ఫార్మెన్స్ ఏముందండి అసలు ఎమ్మెల్యేలకు పని ఏముంది ఇక్కడ పాపం పెర్ఫార్మెన్స్ అంటే గడప గడప దగ్గరకు ఓట్లు అడిగి రావటం వాళ్ళు ఓట్లు అడుక్కోవాలి వాళ్ళ మూతులు ముట్లు అడగాలి ఎలాగైనా సరే వాళ్ళు కాళ్ళు గడ్డలు పట్టుకున్నా ఓట్లు అడుక్కొచ్చి మళ్ళీ అన్నను సీఎం చేసేయాలి మళ్ళీ అన్న సీఎం అవుతాడు మళ్ళీ వాళ్ళ వాలంటీర్ల కన్నా నీచమే వాలంటీర్ల కన్నా నీచమైన పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ వీళ్ళు ఓట్లు అడుక్కొచ్చేయండి ప్రతి ఒక్కరిని కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది ఎమ్మెల్యేలు
సరిగ్గా పర్ఫార్మెన్స్ లేని కారణంగా అదే ఎమ్మెల్యేలను మళ్ళీ అక్కడే కొనసాగించే కార్యక్రమం చేసి చేయడం వల్ల ఆ ఎమ్మెల్యేకి నష్టం జరుగుతుంది, పార్టీకి నష్టం జరుగుతుంది, కొన్ని కోట్ల మంది జనాదులకు నష్టం జరుగుతుంది ప్రజలకు. కాబట్టి అటువంటి పరిస్థితి ఎటు పరిస్థితులను చేయలేము. మేము సర్వే చేసినప్పుడు, మనం సర్వే చేసినప్పుడు మీ మీ గ్రాఫ్లు అన్ని కూడా బలంగా బాగా ఉండాలి అని అంటే మీకు గడప గడప అనే ప్రోగ్రామ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీ గ్రాఫ్ పెరగాలని మీరు గడప గడపకి వెళ్ళి ఓట్లు అడుగు రావాలి, ఓట్లు బెచ్చం ఎత్తుకురావాలి, వాళ్ళకి మేము 30 రూపాయలు బెచ్చం వేసామని చెప్పి వాళ్ళ ఓటు మనం బెచ్చం ఎత్తుకోవాలి. అలా చేయకపోతే మీకు సీట్ ఇవ్వను అన్నట్టు. అలాంటి ఈయన ఏమంటాడండి, మళ్ళీ ఒకసారి వినండి, నాకు కూడా వినాలనిపిస్తుంది ఈయన అబద్ధాలు. మీరంతకు మీరే గ్రామాలు తిరుగుతున్నారు, మీరంతకు మీరే ఇళ్ళకు పోతూ ఉన్నారు, మీరంతకు మీరే ప్రతి ఇంటికి పోయేటప్పుడే ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఏమేమి మేలు జరిగింది అని చెప్పి లెటర్ తీసుకొని పోతున్నారు. మీరంతకు మీరే మీకే అనిపిస్తుంది, ఓహో ఇంత మేలు జరిగిందా ఈ ఇంటికి. చూసారు కదా అన్న అబద్ధాలు ఎంత దారుణంగా ఉన్నాయో. ఓ పక్కన బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తాడు, మరో పక్కన మళ్ళీ వాళ్ళ ముఖం మీదే మీ అంతటి మీరే పోతున్నారు అంటాడు. అన్న గజనీయా, లేకపోతే అలాగే తెలుసు కూడా ఇలాంటి అబద్ధ డ్రామాలు ఆడుతున్నాడా? ఏం మరి నాకైతే అర్థం కావట్లేదండి. ఒకవేళ మీకు అర్థమైతే కామెంట్ చేయండి, గజనీ అయితే గజనీ అని పెట్టండి, లేకపోతే మోసం చేయడానికి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నాడని మీకు అనిపిస్తే మోసగాడని మీరు కామెంట్ చేయండి. జై భీమ్, జై భారత్, జై జయ మహాశయ.